యద్రాష్ట్రే కుశలం కించిత్, యద్రాష్ట్రే కుశలం కించిత్ రాజ్ఞో రక్షయతః ప్రజాగ చతుర్థం తస్య పాపస్య, చతుర్థం తస్య పాపస్య రాజా భారత విందతి, రాజా భారత విందతి. రాజు రక్షించే రాజ్యంలో ఎక్కడైనా ప్రజల క్షేమానికి భంగం కలిగితే ఆ పాపంలో నాలుగవ వంతు రాజు పొందుతాడు. కొంతమంది ఆ పాపం అంతా రాజు పొందుతాడని అంటారు, మరికొందరు సంఘం సగం పొందుతాదని నిశ్చయించారు. కర్మను బట్టి క్రూరుడు అసత్యవాది అయినప్పుడు కూడా అదే ఫలితం వర్తిస్తుంది. ఆ పాపం నుండి రాజు విముక్తి పొందే మార్గం చెబుతాను విను. దొంగలు అపహరించిన సొమ్ము తిరిగి వారి నుండి తీసుకొనటానికి సాధ్యం కాకపోతే ఆ ధనం దొంగలను అణచలేని రాజు తన కోశాగారం నుండి ఇవ్వాలి. బ్రాహ్మణులకు అపకారం చేసే రాజు రాజ్యంలో ఉండరాదు. బ్రాహ్మణుని సొమ్ము రక్షింపబడితే అంతా రక్షింపబడినట్లే. ఆ బ్రాహ్మణ అనుగ్రహంతో రాజు కృతకృత్యుడవుతాడు. పర్జన్యమివ భూతాని, పర్జన్యమివ భూతాని మహాద్రుమమివ ద్విజాగ, మహాద్రుమమివ ద్విజాగ నరాస్తముపజీవంతి, నరాస్తముపజీవంతి నృపం సర్వార్థ సాధకం, నృపం సర్వార్థ సాధకం. ప్రాణులన్నీ పర్జన్యుని, పక్షులన్నీ పెద్ద వృక్షాన్ని ఆశ్రయించి బ్రతుకుతాయి. అలాగే సర్వ ప్రయోజనాలు సాధించే రాజును ఆశ్రయించి ప్రజలంతా జీవిస్తారు. కామాత్ముడు, కామబుద్ధి క్రూరుడు, లుబ్ధుడు అయిన రాజు ప్రజలను పాలింపలేడు అన్నాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, నేను రాజ్యసుఖం మీద ఆశ కలవాడను కాను, ఒక్క క్షణం కూడా రాజ్యం కోరను. ధర్మం కోసమే రాజ్యం ఇష్టపడతాను, కానీ ఇందులో ధర్మం కనపడటం లేదు. ధర్మం లేని రాజ్యం నాకు అవసరం లేదు. ధర్మ సాధన చేయాలని అడవికే వెళతాను. అక్కడ పవిత్ర అరణ్యంలో దండ విడిచి ఇంద్రియ నిగ్రహంతో కందమూల ఫలాలు తింటూ మునినై ధర్మం ఆరాధిస్తాను అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు ఇలా అన్నాడు, నాకు తెలుసు నీ బుద్ధి దయాస్వభావం కలది. శుద్ధమైన దయాస్వభావంతో రాజ్యం చేయటం శక్యం కాదు. మెత్తని బుద్ధి, అధిక పూజ్యత, అతి ధార్మికత, దయాధర్మాలు మిక్కిలిగా కలిగిన నిన్ను లోకం మన్నించదు. తండ్రి, తాతల నుండి వచ్చిన కులధర్మం పరిశీలించు. నీవు ఉండాలనుకునే ప్రవృత్తి రాజుల ప్రవృత్తి కాదు. కలసజెందిన నువ్వు దయాస్వభావం కల నీవు ప్రజాపరిపాలన వల్ల కలిగే ధర్మఫలం పొందలేవు. పాండురాజు కానీ కుంతీ కానీ ఇటువంటి ఆశీస్సు కోరలేదు. ఇప్పుడు ఈ ప్రజ్ఞతో కూడిన నీ ప్రవర్తన నీ పితరులు కోరినది కాదు. నీ తండ్రి ఎప్పుడూ శౌర్యము, బలము, సత్యము వీటిని గురించి చెప్పేవాడు. నీ తల్లి కుంతి నీ మహిమను, ఔదార్యాన్ని కోరేది. దేవతలు, పితృదేవతలు తమ సంతానం నుండి స్వాధాకారాలు ఆశిస్తూ ఉంటారు. దానం, వేదాధ్యయనం, యజ్ఞం, ప్రజలను పరిపాలించడం, ఇవి ధర్మమైన అధర్మమైన నీకు జన్మతోనే వచ్చాయి. తగిన కాలంలో అర్హుల మీద ఒక భారం పెడితే అది వహించటం కష్టమైనా వాటి కీర్తి మాత్రం తగ్గదు, చిరస్థాయిగా ఉంటుంది. ఇంద్రియాలు పూర్తిగా అదుపులో ఉన్నవాడు ఏ జారుపాటు లేకుండా కార్యభారం వహిస్తాడు, అది దోషరహితమై ఉంటుంది. శాస్త్రంలో చెప్పబడిన కర్మవచనం వల్లనే కర్మ సిద్ధిస్తుంది. ధర్మ నిర్వహణం చేసేవాడు గృహస్థు కానీ, రాజు కానీ, బ్రహ్మచారి కానీ ఎవరైనా సంపూర్ణంగా ధర్మాచరణం నేర్పుతో చేయలేడు. సారభూయిష్టమైనటువంటి చెడ్డ పని అది కూడా ఉదారమే అవుతుంది కదా. కర్మం మానడం కంటే చేయడమే మంచిది. ఉత్తమ కుల సంజాతుడు, ధర్మజ్ఞుడు రాజోద్యోగం పొందితే రాజు యోగక్షేమాలు తన మేలును కూడా ఉపకరిస్తాయి. ఒకడిని దానంతో, ఒకడిని బలంతో, ఒకడిని సత్యవాక్యంతో ఇలా వివిధ రూపాల్లో రాజ్యం పొందిన ధార్మికుడు అందరినీ వశపరుచుకోవాలి.
ఉత్తమ వంశంలో పుట్టిన విద్వాంసులు బ్రతుకు తెరువు లేక భయంతో అల్లాడిపోతూ ఉంటే రాజు వారిని చేరదీసి సుప్రతిష్ఠలను చేస్తే అంతకు మించిన ధర్మం ఏముంటుంది అన్నాడు భీష్ముడు. ఆ మాటలకు ధర్మరాజు ఇలా అన్నాడు, పితామహ, స్వర్గానికి చేర్చే ఉత్తమ కార్యం ఏది? దాని వలన కలిగే ప్రీతి ఎలా ఉంటుంది? దానిని మించిన ఐశ్వర్యం ఏది? నీవు చూసి ఉంటే చెప్పు అన్నాడు. యస్మిన్ భయార్తిత సమ్యక్, యస్మిన్ భయార్తిత సమ్యక్, క్షేమం విందత్యపి క్షణం, క్షేమం విందత్యపి క్షణం, స్వర్గజిత్త మోస్మాకం, సత్యమేతత్ బ్రవీమితే, సత్యమేతత్ బ్రవీమితే. భీష్ముడు ఇలా చెప్పాడు, భయంతో అల్లాడిపోయేవాడు ఎవరిని రక్షణలో నిర్భయత్వం క్షేమం పొందుతాడో వాడు స్వర్గం పొందుతాడు. ఇది నిజమని చెబుతున్నాను. అందుచేసి ధర్మరాజా, కురువంశస్థులలో నీవే ప్రీతి గలవాడు, నీవు రాజు అవు. సుజనులను రక్షించు, దుర్జనులను సంహరించు, ప్రజల భయం పోగొట్టు, స్వర్గం జయించు. రుచికరాలైన పళ్ళు గల చెట్టును పక్షులన్నీ చేరుతాయి కదా, ప్రాణులన్నీ పర్జన్యుని మేఘును ఆశ్రయిస్తాయి. అలాగే స్నేహితులు సజ్జనులు నిన్ను ఆశ్రయించి జీవించదురుగాక. నిర్భయుడు, శూరుడు, శిక్షింపగల నిపుణుడు, కరుణాపరుడు, జితేంద్రుడు, ప్రజలపై వాత్సల్యం కలవాడు, వివేకం కలిగిన వాడైన రాజును చేరి ప్రజలు బతుకుతారు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76వ అధ్యాయం. ధర్మరాజు అడిగాడు, పితామహ, బ్రాహ్మణుల్లో కొందరు వర్ణోచిత కర్మమునందు నిష్ట కలిగి ఉంటారు, వారి విశేషాలు తెలుపు అన్నాడు. విద్యాలక్షణ సంపన్నాగ సర్వత్ర సమదర్శినగా, సర్వత్ర సమదర్శినగా, ఏతే బ్రహ్మ సమారాజన్, ఏతే బ్రహ్మ సమారాజన్, బ్రాహ్మణాగ పరికీర్తితాగ, బ్రాహ్మణాగ పరికీర్తితాగ. భీష్ముడు ఇలా చెబుతున్నాడు, విద్య ఉత్తమ లక్షణాలు కలిగి అంతటా సమదృష్టితో ఎవరుంటారో వారు బ్రహ్మ సమానులై బ్రాహ్మణులు అని పేరు పొందుతారు. ఋక్యజుస్సామ వేదాలలో ప్రజ్ఞ కలిగి తమ తమ కర్మలలో నిలిచిన బ్రాహ్మణులు దేవసమానుడు. జన్మకు తగని కుచ్చిత కర్మలు చేస్తూ బ్రహ్మబంధువులు అయిన వారు శూద్ర సమానుడు. శ్రోత్రియులు కాని వారి చేత అహితాగ్నులు కొని వారి చేత ధార్మికుడైన రాజు కప్పాలు పొందాలి. యజ్ఞం చేయించేవాడు పురోహితుడు, మంత్రి, దూత, వార్తలు సేకరించేవాడు వీరంతా బ్రాహ్మణులలో క్షత్రియ సమానుడు. యుద్ధాల్లో అశ్వాలు, గజాలు, రథాలు ఎక్కేవారు పదాతుల బ్రాహ్మణులలో వైశ్య సమానుడు. బ్రహ్మ సమానులను, దేవసమానులను వదిలి మిగిలిన వారి నుండి రాజు కోశాగారం తగినప్పుడు పన్నులు స్వీకరించవచ్చు. యజ్ఞ శ్రుతమపై శూన్యం, యజ్ఞ శ్రుతమపై శూన్యం, అహింసాతిథి పూజనం, అహింసాతిథి పూజనం, దమసత్యం తపోదానం, దమసత్యం తపోదానం, ఏత బ్రాహ్మణ లక్షణం, ఏత బ్రాహ్మణ లక్షణం. యజ్ఞం, వేదాధ్యయనం, నేరాలు చెప్పకుండుట, అహింస, అతిథి పూజ, దమం, సత్యం, తపస్సు, దానం, ఇవి బ్రాహ్మణ లక్షణాలు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 77వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, రాజు ఎవరి ధనానికి స్వామి అవుతాడు? రాజు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? పితామహ నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు చెబుతున్నాడు, అబ్రాహ్మణుల ధనానికి యజమాని రాజు అనే వేదవచనం.
ఏ రాజు రాజ్యంలో ద్విజుడు దొంగ అవుతాడు ఆ అపరాధం రాజుదే అని అది పాపం అని భావిస్తారు. తాము బ్రాహ్మణులను రక్షింపకపోతే నిందను పొందినట్లుగా రాజులు భావిస్తారు. అందుచేత రాజర్షులంతా బ్రాహ్మణులను చక్కగా రక్షించాలి. దీని విషయంలో ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉదాహరిస్తారు. రాక్షసుడు తనను ఎత్తుకొని పోతుంటే కైకేయి రాజు దీనిని పాడాడు. అంటే వేదాధ్యయనం చేసుకుంటూ వ్రతశీలైనటువంటి కైకేయ రాజును క్రూరుడైన రాక్షసుడు ఒకడు పట్టుకున్నాడు. అప్పుడు ఆ రాజు ఇలా అన్నాడు, నా గ్రామాల్లో దొంగ, లోపి, అహితాగ్ని కానివాడు, యజ్ఞం చేయనివాడు లేడు. నీవెందుకు నాలో ఆవేశించావు? విద్వాంసుడు కాని బ్రాహ్మణుడు, వ్రతనిష్ట లేనివాడు, సోమపానం చెయ్యనివాడు, అహితాగ్ని కానివాడు, యజ్ఞం చేయనివాడు నా రాజ్యంలో లేడు. నీవేమో నాలో ప్రవేశించావు. నా రాజ్యంలో ద్విజులందరూ భూరి దక్షిణలతో యజ్ఞాలు చేస్తున్నారు. వేదం చదవని వాడు కానీ, వ్రతశీలి కానివాడు కానీ ఎవడూ నా రాజ్యంలో లేడు కదా. అయినా నాలో నీవు ఎందుకు ప్రవేశించావు? నా దేశంలో బ్రాహ్మణులు 6 కర్మలతోనూ నిలిచి ఉన్నారు కదా, వేదం చదువుతారు కదా, చదివిస్తారు కదా, యజ్ఞం చేస్తారు, చేయిస్తారు, దానం చేస్తారు, తీసుకుంటారు. నా బ్రాహ్మణులు పూజింపబడతారు, వివేకము, మృదుత్వము కలవారు, సత్యం పలుకుతారు నా బ్రాహ్మణులు, స్వకర్మశీలులు. నీవేమో నారో ప్రవేశించావు ఎందుకు? నా రాజ్యంలో క్షత్రియులు యాచింపరు, దానం ఇస్తారు, సత్యధర్మ విశారదులు, వేదాలు చదువుకుంటారు కానీ బోధించరు, యజ్ఞాలు చేస్తారు కానీ చేయించరు, బ్రాహ్మణులను రక్షిస్తారు, యుద్ధంలో పారిపోరు. ఇలా నా క్షత్రియులందరూ స్వకర్మ నిరతులు. నీవేమో నాలో ప్రవేశించావు. నా రాజ్యంలోని వైశ్యులు వ్యవసాయం, పశుపాలన, వాణిజ్యం వీనితో నిష్కపటంగా జీవిస్తారు. మత్తులు కారు, క్రియాపరులు, వ్రతశీలు, సత్యం మాట్లాడతారు. వివేకం, ఇంద్రియ నిగ్రహం, శుచిత్వం, స్నేహం వీటిని ఎన్నడూ వదలరు కదా, తమ విధులను వదలరు. మరి నువ్వు నాలో ఎందుకు ప్రవేశించావు? నా దేశంలోని శూద్రులు, అసూయు లేకుండా స్వకర్మ నిరతలై 3 వర్ణాల వారిని ఆశ్రయించి జీవిస్తున్నారు. నీవేమో నన్ను ఆవేశించావు ఎందుకు? దీనులు, అనాథులు, వృద్ధులు, దుర్బలులు, రోగులు, స్త్రీలు వీరందరి పట్ల వివేకంతో నేను ప్రవర్తిస్తున్నాను కదా. ప్రసిద్ధమైన కుల ధర్మాలు కూడా, దేశ ధర్మాలు కూడా విచ్ఛిన్నం కాకుండా రక్షిస్తున్నాను కదా. మరి నీవు నాలో ఎందుకు నువ్వు ప్రవేశించావు? నా రాజ్యంలో తపస్సులు పూజింపబడతారు కదా, రక్షింపబడతారు కదా, వారిని సత్కరించి ప్రత్యేకంగా గౌరవిస్తాను కదా, ఇతరులకు పంచివ్వకుండా తినను, పరస్త్రీని తలవను, స్వతంత్రంగా ఎన్నడూ క్రీడించను. నా రాజ్యంలో బ్రహ్మచారి కానివాడు భిక్షాటనం చెయ్యడు, సన్యాసి అయితే బ్రహ్మచర్యం పాటిస్తాడు, ఋత్విక్కు కాకుండా హుతం చెయ్యడు. నా రాజ్యం అంతా నేను కర్తవ్య పాలన దృష్టితోనే చేశాను, ఎన్నడూ సత్యం నుండి వైదొలగలేదు. మరి నువ్వు నాలో ఎందుకు ప్రవేశించావు? ఎన్నడూ నేను విద్వాంసులను, వృద్ధులను, తపస్సులను అవమానించలేదు. రాష్ట్రంలోనే నిద్రించాను, రాష్ట్రంలోనే మేల్కొన్నాను. నా పనుల్లో చాటుమాటు లేదు. నాకు దుర్గతి కలుగుతుందనే భయం లేదు. నేను ధర్మచారిణి, గృహస్థును. నన్ను నీవు ఆవేశించారు. ఆ నా పురోహితుడు, ఆత్మవిజ్ఞాన సంపన్నుడు, తపస్వి, సర్వధర్మవేత్త, రాష్ట్రానికంతటికీ ఆ ధీమంతుడే స్వామి. నీవేమో నన్ను ఆవేశించావు. దానంతో విద్యను వాంఛిస్తాను, సత్యంతో ధనం వాంఛిస్తాను, బ్రాహ్మణులను రక్షించాలని కోరుతాను, సేవించి గురువులను పొందుతాను. నాకు రాక్షసుల వల్ల భయం లేదు. ధర్మం కోసం పోరాడే నా దేహంలో గాయపడని భాగం, అంగంగులం కూడా లేదు. నా దేహంలో నీవు ప్రవేశించావు. గో బ్రాహ్మణ యజ్ఞాల వల్ల నా ప్రజలు నాకు సర్వశుభాలు కోరుతూ ఉంటారు. నీవు నాలో ప్రవేశించావు ఎందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు రాక్షసుడు ఇలా అన్నాడు, రాజుల అన్యాయం వలన, విప్రుల కర్మదోషం వలన ప్రజలకు భయం కలుగుతుంది. అటువంటి రాజు యొక్క రాజ్యంలో వర్షాలు పడవు, చనిపోయే రోగాలు సతతము, ఆకలి భయాలు, యుద్ధాలు, అన్ని దారుణాలు సంభవిస్తాయి. విప్రులు సంయమనంతో ఉన్నటువంటి రాజ్యంలో యక్షరక్ష పిచాచాల వల్లను, అసురుల వల్లనూ భయం కలగదు. నీవు సర్వావస్థలలోనూ ధర్మాన్నే దృష్టిలో పెట్టుకుంటావు. అందుచేత కైకేయ మహారాజ, నీవు ఇంటికి వెళ్ళు, నీకు శుభమొగ్గుగాక, నేను వెళ్ళి వస్తా అన్నాడు రాక్షసుడు. గోబ్రాహ్మణులను, ప్రజలను రక్షించే రాజుకు రాక్షసు వల్లనే భయం లేదు. ఇక అగ్ని భయం ఎక్కడిది?
ఎవరి ముందు విప్రులు నడుస్తారో, ఎవరికి బ్రాహ్మణుడు ముఖ్యమైన బలమో, ఎవరి పౌరులంతా అతిథి ప్రియులై ఉంటారో ఆ రాజులు స్వర్గాన్ని జయిస్తారు. అందుచేత బ్రాహ్మణులను రక్షించాలి. రక్షితులైన బ్రాహ్మణులు రాజులను రక్షిస్తారు. ఇది రాజులకు ఆశీస్సు. అందువల్ల రాజు బ్రాహ్మణ అనుగ్రహం కోసమే కర్మభ్రష్టులను దండించాలి, వారిని విడగొట్టాలి. పౌర జానపదుల పట్ల ఇలా ప్రవర్తించే రాజు యహలోకంలో శుభాలు పొంది ఇంద్రునితో సమాన లోకాన్ని పొందుతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 78వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, రాజధర్మాలతో ఆపదల్లో బ్రతికే తీరు చెప్పావు, అలాగే బ్రాహ్మణుడు వైశ్య ధర్మంతో జీవించవచ్చునా లేదా అని అడిగాడు. ఇప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, క్షత్రియ ధర్మంతో బ్రతకలేకపోతే వైశ్య ధర్మంతో ప్రవర్తింపవచ్చు, కృషి గోరక్షణము చేసుకుంటూ ఉండవచ్చు, ఇది బ్రతుకు తెరువు చెడిపోయిన ఆపదలో మాత్రమే, అన్నీ బాగున్నప్పుడు కాదన్నాడు. ధర్మరాజు అడిగాడు, బ్రాహ్మణుడు వైశ్య ధర్మంతో వర్తిస్తూ ఏ వస్తువుల వ్యాపారం చేస్తే అతడికి స్వర్గం చెడదు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, మద్యము, ఉప్పు, నువ్వులు, గుర్రాలు, ఎద్దులు, వండిన అన్నము వీటిని ఎన్నడూ అమ్మరాదు. అగ్ని స్వరూపమైన మేక, వరుణ స్వరూపమైనటువంటి పొట్టేలు, సూర్యస్వరూపమైనటువంటి గుర్రం, విరాట స్వరూపమైన భూమి, యజ్ఞరూపాలైన ఆవు, సోమం ఎన్నడూ అమ్మకూడదు. వండిన పదార్థంతో వండని పదార్థం మార్చుకోవడాన్ని సజ్జనులు ప్రశంసించరు. కానీ భోజనం కోసమైతే పక్వాన్నంతో వండనిది మార్చుకోవచ్చు. పక్వాన్నము అనేది వండనటువంటిది మార్చుకోవచ్చు, కానీ వండింది మార్చుకోకూడదు. మేము వండినది తింటాము, మీరు ఇవి తీసుకొని వండుకోండి, ఇలా చెప్పుకొని మార్చుకుంటే అందులో అధర్మం ఎన్నడూ ఉండదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.